హలో అందరికీ. మార్నింగ్ మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతేనేమో కొంచెం క్లీనింగ్ చేసుకోవాల్సిన పని ఉన్నింది, అదైతే కూడా చేసేస్తూ ఉన్నాను. లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడైతేనేమో ఇవి స్పూన్ స్టాండ్స్ అవన్నీ చాలా బాగా కనిపించాయి నాకైతే. ఇవి చాలా బాగున్నాయి, మనం కూడా తీసుకెళ్దాము అని కొన్ని అయితే నేను ఇక్కడికి తీసుకొని వచ్చుకున్నాను. కొన్నిటిని అయితే బాత్రూంలో పెట్టుకుంటున్నాను, ఇంకా కొన్ని అయితే మాత్రము డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకొని వాటిలో అయితే స్పూన్లు కానీ ఫోర్క్ కానీ ఇంకా గెంట్ వీటిని పెట్టేసుకుంటున్నాను. ఇంకా కొన్ని బాత్రూముల్లో అయితే మాత్రము పేస్ట్ కానీ ఇంకా బ్రష్లు కానీ వాటిని పెట్టుకోవడం కోసం అయితే కూడా కొన్ని వాడుతున్నాను. వీటి లోపలంతా దుమ్ముండిపోతుంది, అందుకోసమని ఇప్పుడైతే నేను నీట్గా వాష్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వాష్ చేస్తున్నాను కదా, దాన్ని మాత్రం నేను ఐకియా నుంచి అయితే తీసుకొని వచ్చుకున్నాను. ఇవి కూడా చూడ్డానికి బాగుంటున్నాయి. కొన్ని పెద్ద పెద్దగా మాయిశ్చరైజర్స్ కానీ ఏదైనా పర్ఫ్యూమ్స్ అలాంటివన్నీ ఉన్నాయనుకోండి, వాటిని అన్నింటినీ అయితే ఇలాంటి వాటిలో పెట్టేసుకుంటున్నాను. పర్ఫ్యూమ్స్ మాయిశ్చరైజర్స్ పెట్టడానికి అయితే ర్యాక్స్ లాంటిది ఏమీ అవసరం లేదు, ఇలా ఫ్లాట్గా ఉన్నా కూడా సరిపోతుంది అని చెప్పి దీన్ని అయితే మాయిశ్చరైజర్స్ వాటికైతే వాడుతున్నాను. మనం ఇంకా బ్రష్లు కానీ స్పూన్లు అవన్నీ పెట్టుకోవాలంటే కొంచెం ర్యాక్స్ లాగా సపరేషన్ ఉండింది అనుకోండి, అప్పుడైతే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఒక ర్యాక్లో అయితే ఫోర్కులు పెట్టుకోవచ్చు, ఇంకొక ర్యాక్లో స్పూన్ పెట్టచ్చు, ఇంకొక ర్యాక్లో అయితే గెంటలు కూర వేసుకునే గెంటలు అయితే పెట్టుకోవచ్చు, ఇంకొక ర్యాక్లో అన్నం వేసుకుంటాం కదా ఆ గెంట అయితే పెట్టుకోవచ్చు. ఏది కావాలంటే ఆ గెంటని ఈజీగా తీసేసుకోవచ్చు అని చెప్పి వీటిని అయితే నేను తీసుకుని వచ్చాను. కొన్ని సోప్ బాక్సెస్ కూడా అయితే నేను తీసుకుని వస్తానన్నమాట. ఇక్కడ మాకు సోప్ బాక్స్కి అయితే మాత్రం కింద హోల్స్ లాంటివి ఏది ఉండవు. మనం సోప్ కనుక ఆ బాక్స్లో పెట్టాము అనుకోండి, ఏదైనా వాటర్ పడ్డా కానీ దానిలోనే ఉండిపోతాయి. దానివల్ల ఏమవుతుందంటే సోప్ మొత్తం నానిపోతుంది నెక్స్ట్ డేకి. నేను ఎప్పుడైనా సరే షాప్కి వెళ్ళాను అనుకోండి, అక్కడ ఏదైనా కొంచెం వెరైటీగా కనిపిస్తే అది నాకు యూజ్ అవుతుందా లేదా అని ఫస్ట్ థింక్ చేస్తాను. అది యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం వెంటనే కొనుక్కొని వస్తాను. దీంతో నాకు ఏది అవసరం లేదు అనిపిస్తేనేమో కమ్ముగా వచ్చేస్తాను. మార్నింగ్ అయితే నాకు ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో కూడా ఈరోజు ఏం చేద్దామా అని ఆలోచించి వీటినన్నిటిని అయితే నీట్గా కడిగి పెడుతూ ఉన్నాను. ఇప్పుడు ఎట్లాగో సింక్ కూడా ఖాళీగా ఉంది, ఫస్ట్ వీటిని కనుక కడిగి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా కుకింగ్ చేసుకుంటే వచ్చినట్టు మిగతావి మళ్ళీ కడుక్కోవచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే వీటి పని అయితే ఫినిష్ చేసేసాను. ఇప్పుడైతే నేను ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, దాని తర్వాతనే నేను షవర్ చేయాలన్నమాట. ఆ తర్వాతనే నాకు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. ఇంట్లో బ్రేక్ఫాస్టు అంటే చాలు, ఇడ్లీ దోశ తప్పనిచ్చి మిగతావి ఏది చేయము. నాకు ఈ మధ్య అయితే రోజు ఇడ్లీ దోశలు తినేసి విసుగొస్తుంది, అందుకని ఒక వారంలో ఒక 5 డేస్ మాత్రము ఏదైనా డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ తినాలి. సాటర్డే సండే మాత్రమే ఇడ్లీ దోశలు తిందాము అని అయితే ఫిక్స్ అయిపోయినాను. ఈరోజు అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో వేరుశనగ పప్పులు ఉంటాయి కదా, వాటిని అయితే బాయిల్ చేసుకొని తిందాము అని మార్నింగే వీటిని అయితే నానపెట్టేశాను. ఒక 3 అవర్స్ నాన్న కూడా చాలు, ఎక్కువసేపు అయితే నానాల్సిన అవసరం లేదు. ఒక సైడ్ అయితేనేమో దోశలు వేసేస్తున్నాను, ఇంకొక సైడ్ అయితేనేమో వేరుశనగ పప్పులను కూడా అయితే కుక్కర్లో పెట్టేసి ఒక 3 విజిల్స్ ఇచ్చేస్తే చాలు, అవి కూడా బాగా ఉడికిపోతాయి. ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత అయితే వెంటనే బ్రేక్ఫాస్ట్ తినవచ్చు అని చెప్పి ముందుగా అయితేనే వీటిని బాయిల్ చేసి పెట్టేసుకుంటున్నాను. నట్స్లో అయితే మాత్రము గుడ్ ఫ్యాట్ ఉంటుంది, అది చూడండి నేను వాటర్లో నానపెట్టాను కదా, నానపెట్టినప్పుడే కొంచెం అయితే ఆయిల్ పైకి కూడా వచ్చింది. వేరుశనగ పప్పులు మునిగేంత వరకు వాటర్ పోసుకొనేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అయితే ఉడకపెట్టేసుకోండి. ఒక 3 విజిల్స్ ఇచ్చేస్తే చాలు, బాగా కుక్ అయిపోతాయి. ఇప్పుడైతే నేను కుక్కర్ అయితే ఒక సైడ్ పెట్టేశాను. ఇప్పుడు దోశలు వేయడం కోసం అయితే ప్యాన్ కూడా హీట్ అయిపోతుంది. ఈరోజు మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం ఎగ్ రైస్ చేశాను, అప్పుడైతే ఆనియన్ కూడా కట్ చేశాను. ఆనియన్ ఎప్పుడు కట్ చేస్తానో అప్పుడైతే స్టార్టింగ్ పార్ట్ని అయితే మాత్రం అలాగే పెట్టుకుంటాను. దోశలు వేసుకునేటప్పుడు మనం ప్యాన్కి రుద్దాలి కదా, మళ్ళీ ఇంకొక ఆనియన్ కట్ చేయడం దేనికి అని చెప్పి అయితే నేను ముందుగానే ఈ ఆనియన్ కట్ చేసేటప్పుడే స్టార్టింగ్ పార్ట్ అయితే ఎత్తి పెట్టేసుకొని ఉంటాను. ఇప్పుడైతే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆనియన్ అయితే బాగా రుద్దేస్తున్నాను. ఈ ఆనియన్ రుద్దిన తర్వాత అయితే మీరు ఇంకా దోశ వేసుకుంటే కింద అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం వాడేది నాన్ స్టిక్ ప్యాన్ అయినా కానీ కొన్నిసార్లు అయితే కింద అతుక్కోపోతుంది, అందుకోసమే ఇలాగైతే చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఈరోజు నేను పొడి దోశ వేస్తున్నాను. పొడి దోశ వేయాలి అంటే సెకండ్ సైడ్ టర్న్ చేయం కాబట్టి ఫస్టే కుక్ అవ్వాలి కదా బాగా పిండి అనేది అని చెప్పేసి కొంచెం సేపు అయితే మూత పెట్టాను. ఆ స్టీమ్ వచ్చినప్పుడు ఆ స్టీమ్కి అయితే బాగా కుక్ అయిపోతుంది అని. ఇప్పుడైతే నేమో దానిపైన పొడి అయితే యాడ్ చేసేస్తున్నాను. నార్మల్ దోశ వేసినప్పుడైతే మనం ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు. ఈ పొడి దోశలు లాంటి వాటికైతే మాత్రం కొంచెం ఎక్కువ ఆయిలే వేయాలి, లేదంటే అది పొడి మనకు గొంతులో ఉండిపోతుంది, దగ్గు వస్తుంది అన్నమాట. అందుకనేసి అయితే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే నేను మూత పెట్టేస్తున్నాను. ఆ స్టీమ్కే ఇంకా పొడి కూడా బాగా కుక్ అవుతుంది అని చెప్పి అలా పెట్టేశాను. ఒక దోశ కుక్ అయ్యే లోపలే కుక్కర్కి అయితే కూడా విజిల్స్ రావడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక 3 విజిల్స్ రాగానే కుక్కర్ని కూడా అయితే కట్టేస్తాను. ఇప్పుడైతే చూడండి పొడి దోశ కూడా బాగా కుక్ అయిపోయింది. ఒక పొడి దోశ వేసాను కాబట్టి ఇంకొక దోశ అయితేనేమో ప్లెయిన్ దోశ అయితే వేసేస్తున్నాను. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో దోశ అయితే తిరగదీస్తూ ఉన్నాను అనమాట, అందుకే అది కొంచెం నలిగినట్టుగా అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయిపోయి కూడా అయితే వచ్చేసాను. నాకు ఈ రోజుకి ఎన్ని పీనట్స్ కావాలో అన్న అయితే ఒక చిన్న బౌల్లో తీసుకుంటాను.
నేను ఈరోజు కుక్ చేసినటువంటి పీనట్స్ అయితే నాకు 2 డేస్కి వస్తాయి. రోజు అంటే కుక్ చేసుకోవడం కష్టం కాబట్టి ఇప్పుడు 1 డే కుక్ చేసిన పీనట్స్ని అయితే నేను 2 డేస్ అయితే తినేస్తాను. ఈరోజు థర్స్డే కాబట్టి రేపు ఫ్రైడే దాకా కూడా వస్తాయి. ఉన్నటువంటి పీనట్స్ అయితే కొంచెం కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను. రేపు మార్నింగ్ మళ్ళీ హీట్ చేసుకుని అయితే తినేస్తాను. మా ఇంట్లో ఈరోజు మార్నింగే లేచి రోజా చెట్లను అయితే మాత్రం కట్ చేసేసారు. కార్ బ్యాకప్ తీసినప్పుడు ఆ చెట్లు అడ్డం వస్తున్నాయన్నమాట. మా కార్ అయితే మాత్రము ఆటోమేటిక్ కార్ అనమాట. దానికి ఏదైనా అడ్డం వస్తే చాలు, సడన్గా బ్రేక్ వేసేస్తుంది. ఇలా ఈ చెట్టు ఎప్పుడైతే అడ్డం వస్తుందో అది వెంటనే బ్రేక్ వేసేస్తుంది. అందులోనూ గరాజ్లోంచి బయట రావాలి అంటే కారు కొంచెం కష్టం అవుతుంది అనమాట. దాంతోపాటు ఈ చెట్లు అడ్డం ఉండడం వల్ల అది ఇంకా కొంచెం కష్టమైపోతుంది. అందుకనేసి నన్ను రోజు కట్ చేయమంటుంటే నేను ఈరోజు కట్ చేస్తా రేపు కట్ చేస్తా అని చెప్పి అసలు కట్ చేయడం లేదు. అందుకనేసి ఈరోజు మార్నింగే వాళ్ళే కట్ చేసుకున్నారు. నేను వీడియో తీసుకునేదాకా కూడా ఏమీ ఉంచలేదన్నమాట. అయితేనేమో ఇప్పుడు గరాజ్లో వెళ్ళి చూశాను, ట్రాష్ క్యాన్లో అయితే మాత్రం హాఫ్ ట్రాష్ క్యాన్ వచ్చేంతవరకు చెట్లే ఉండిపోయినాయి. మంచి మంచి ఫ్లవర్స్ కూడా ఉండిపోయినాయన్నమాట. నాకైతే చాలా బాధేసింది. ఈరోజైతే మా లంచ్ కోసం నేను క్యాబేజ్ పప్పు చేసుకున్నాను. ఎగ్స్తో ఫ్రైలాగా చేసుకున్నాము. ఈరోజు చేసినటువంటి రెసిపీలు అయితే వీడియో తీయలేదు. ఇంతకుముందు ఒక రోజు అయితేనేమో రెసిపీలు వీడియో తీసి పెట్టుకున్నాను, అవి ఇంకా యాడ్ చేయలేదు. ఈరోజైతే వీటిని యాడ్ చేద్దాము అని ఈరోజు చేసినటువంటి రెసిపీలు ఏమీ వీడియో తీసుకోలేదు. ఈరోజు మీకు చూపించేటువంటి రెసిపీలు అయితే 2 ఉన్నాయి. ఒక రెసిపీ అయితే మాత్రము వంకాయ మామిడికాయ దోసకాయ వేసి కూర అయితే చేసుకున్నాను. అదైతే వైట్ రైస్లోకి తినొచ్చు. ఇంకా చపాతీలోకి తినడం కోసం అనేసి అయితే రాజ్మా అలసందులు ఇంకా గుగ్గిళ్ళు వేసి అయితేనేమో కూరలాగా కూడా చేసేసుకున్నాను. నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ తిన్నాము అనుకున్నాను కదా, ఈరోజు అయితేనేమో పీనట్స్ తిన్నాను. అవి థర్స్డే తింటాను, ఫ్రైడే తింటాను. మండే ట్యూస్డే అయితేనేమో కిడ్నీ బీన్స్ తిన్నాను, ఇంకా అలసందులు తిన్నాను. వీటితో పాటు గుగ్గిళ్ళు కూడా యాడ్ చేసుకొని ఈ మూడింటిని సోక్ చేసి బాయిల్ చేసుకొని ఈ మూడింటిని అయితే మాత్రము 2 డేస్గా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాను. ఆ రోజైతే ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నాయి అని చెప్పి వాటితో అయితే కర్రీలాగా కూడా చేసేసుకున్నాను. ఫస్ట్ రోజు నానబెట్టేటప్పుడు నాకు ఎంత క్వాంటిటీ నానబెట్టుకోవాలో తెలియలేదు. అప్పుడైతేనేమో కొన్ని ఎక్కువగానే నానబెట్టేశాను. ఇంకా అవి ఎక్కువ రోజులు ఉండిపోతాయి అని చెప్పి అయితే వాటితో కర్రీలాగా కూడా చేసేసాను. మధ్యలో వెన్స్డే వచ్చింది కదా, వెన్స్డే అయితే మాత్రము ఆమ్లెట్ ఏదో ఒక ఫ్రూట్ అయితే తినేసాను. ఆ బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ 9కి లేదంటే 9:30కి అలాగైతే తింటాను. దాని తర్వాత ఒక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి డైరెక్ట్గా లంచ్ అయితే చేసేస్తాను. నేనైతే ఈ గుగ్గిళ్ళు అలాంటివి తింటున్నాను కాబట్టి ఒక 2 అవర్స్తో సరిపోతుంది. వీటి క్వాంటిటీ కూడా ఒక 2 గంటలు మాత్రమే తీసుకుంటున్నాను. అవి కూడా ఒక స్మాల్ బౌల్ వచ్చేంతవరకు మాత్రమే తీసుకోవాలి. ఈ గుగ్గిళ్ళు రాజ్మా వీటన్నిటిలో ఏంటంటే ఫైబర్ క్వాంటిటీ కూడా ఉంటుంది. మనం ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి మనము ఇంకా ఫ్రూట్ లాంటిది కూడా ఏమి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అదే ఎగ్స్ కానీ చికెన్ కానీ మార్నింగ్ తీసుకుంటున్నారు అనుకోండి, అది ఒక ఓన్లీ ప్రోటీనే అయిపోతుంది. మీకు ఫైబర్ కావాలి కాబట్టి ఏదో ఒక ఫ్రూట్ అయితే తినాల్సి వస్తుంది. నేనైతే వెయిట్ లాస్ అవ్వడం కోసము డైట్ లాంటిది ఏది అయితే చేయడం లేదు. హెల్తీగా తినాలి అనుకుంటున్నాను, దానికోసమే అయితే నేను ఇవన్నీ తింటున్నాను. ఇలా ఎవరన్నా సరే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే కూడా నేను తినేటువంటి ఫుడ్ అయితే మాత్రము చాలా బాగా యూజ్ అవుతుంది. నేను రోజులో ఏం తింటానో మీకైతే ఆల్మోస్ట్ చూపిస్తున్నాను. నాకైతే నైట్ చపాతీ లాంటిదే తినాలని రూల్ కూడా ఏం లేదు. నేను నైట్ కూడా రైస్ లాంటిది అయితే కూడా తినేస్తాను. మార్నింగ్ 9కి లేదంటే 9:30కి స్టార్ట్ అవుతుంది అనమాట నా ఫుడ్ తీసుకునే టైము. ఈవినింగ్ 5:30-6 కల్లా అయితే మాత్రము ఎండ్ అయిపోతుంది. 6 తర్వాత అయితే మాత్రము నేను 90% ఏమి తిన్ను. 10% అయితే మాత్రము 8:00కి అలాగైతే తినాల్సి వస్తుంది. ఎప్పుడైనా బయట వెళ్ళుంటామో అలాంటప్పుడైతే మాత్రము టైమింగ్ కొంచెం చేంజ్ అయిపోతుంది కాబట్టి అలాంటి రోజు అయితే మాత్రము 8:00 అలాగా నేను డిన్నర్ అయితే కూడా ఫినిష్ చేసుకుంటాను. మీరు అన్నీ తింటూ కూడా వెయిట్ మెయింటైన్ చేయాలి అంటే మీరు ఏదో ఒక టైం పెట్టుకోండి, ఆ టైంకి అయితే మాత్రము ఫినిష్ చేసుకునేలాగా చూసుకుంటే చాలు. మీరు ఆటోమేటిక్గా మీ వెయిట్ అనేది మాత్రము కంట్రోల్లోనే ఉంటుంది. వంకాయ మామిడికాయ దోసకాయ వేసినటువంటి కర్రీలో అయితే కొన్ని పీనట్లు కూడా ఫ్రై చేసి వాటిని అయితే మాత్రము పౌడర్ లాగా చేసుకొని యాడ్ చేసుకోండి. దీనివల్ల అయితే కర్రీకి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అంటే కొంచెం గ్రేవీలాగా కూడా వస్తుంది, వాటరీ లేకుండా ఈ పీనట్ పౌడర్ వల్ల అయితే కొంచెం థిక్నెస్ కూడా వచ్చి ఉంటుంది. వేగన్నంలో కనుక ఈ కర్రీని నంచుకొని తిన్నారు అంటే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉంటుంది. నేనైతే ఫస్ట్ దోసకాయ ముక్కలు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కుక్ అవ్వడానికి అని చెప్పి వాటిని అయితే ఫస్టే యాడ్ చేసినాను. దాని తర్వాత అయితే వంకాయ ముక్కలను కూడా యాడ్ చేశాను. వంకాయ ముక్కలు ఇంకొంచెం టైం తీసుకుంటాయి కుక్ అవ్వడానికి. మామిడికాయ ముక్కలు అనేటివి అయితే మాత్రము మీకు కొంచెం లాస్ట్లో యాడ్ చేసుకున్నా కూడా పర్లేదు, ఆ హీట్కే అది కొంచెం బాగా మగ్గిపోతుంది. మీకు తింటున్నప్పుడు మామిడికాయ ముక్క కనిపించాలి కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకోండి. లేదంటే ఫస్టే యాడ్ చేస్తే మామిడికాయ ముక్కలు కూడా బాగా కుక్ అయిపోయి కర్రీలో కలిసిపోయి ఉంటాయి. ఇప్పుడైతే చూడండి వంకాయ మామిడికాయ దోసకాయ కర్రీ అయితే కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం ఆ రోజు చాలా బాగా వచ్చింది.
ఇప్పుడు దాన్ని అయితే సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకుంటాం. మనం ఎప్పుడైనా సరే స్టెయిన్లెస్ స్టీల్ కడాయిల్లో కనుక వంట చేస్తున్నాము అనుకోండి, అదైతే మాత్రము కొంచెం మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి. ఈ స్టెయిన్లెస్ స్టీల్ కడాయిల్లో చేసేటప్పుడు అయితే మనం ఎంత ఆయిల్ వేసా కానీ మీకు పైకి అయితే మాత్రం అసలు కనిపించదు. వంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువసేపు కుక్ చేస్తే అప్పుడే ఆయిల్ అయితే పైకి వస్తుంది. ఇప్పుడైతే మనము అలసందులు, గుగ్గిళ్ళు, రాజ్మా అన్నీ వేసి అయితే కర్రీలాగా చేసేస్తున్నాము. వాటి కోసము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి. దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. తర్వాత ఆనియన్ పీసెస్ అయితే యాడ్ చేసేసేయండి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అయితే వీటిని బ్రేక్ఫాస్ట్గా తినడం కోసం అనేసి మూడింటిని కలిపేసి అయితే ఒకేసారి కుక్కర్ పెట్టేశాను. రాజ్మా అనేది అయితేనేమో ఇంకొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించాయన్నమాట, అందుకని రాజ్మా మాత్రమే వేరేసి ఫస్ట్ ఆనియన్స్తో పాటు వేసి అయితే ఇంకొంచెం సేపు ఫ్రై చేస్తున్నాను. అలా ఫ్రై చేస్తే అవి కూడా కొంచెం కుక్ అవుతాయి అని చెప్పేసి. దాని తర్వాత అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత అయితే మిగతా గుగ్గిళ్ళు ఉన్నాయి కదా, వాటిని కూడా అయితే యాడ్ చేసాను. యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసి అలాగే వదిలేయండి. ఈ లోపల ఆనియన్స్ కూడా ఫ్రై అవుతాయి, ఆ గుగ్గిళ్ళు కూడా ఏదైనా కొంచెం కుక్ కావాల్సింటే అవి కూడా కుక్ అయిపోతాయి. ఇప్పుడైతే దీనిలో టమాటో పీసెస్ కూడా అయితే యాడ్ చేసుకోండి. మాకైతే మాత్రము టమాటోలు యాడ్ చేస్తే అవి బాగా మగ్గిపోతాయి. ఇండియాలో ఉండేటువంటి టమాటోలు అయితే మాత్రం అసలు మగ్గనే మగ్గవు, అందుకని మీరు ఏం చేస్తారు అంటే కొంచెం గ్రైండ్ చేసేసి అయితే ప్యూరీలాగా యాడ్ చేసుకోండి. అప్పుడైతే మీకు మంచిగా గ్రేవీ వస్తుంది. ఇప్పుడు దీనిలో అయితే ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, గరం మసాలా కూడా అయితే యాడ్ చేసుకోండి. ఇవన్నీ మీ టేస్ట్కి స్పైసీనెస్కి తగినట్టుగా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఈ కర్రీ అయితే మేము చపాతీలో తినాలి అనుకుంటున్నాం కాబట్టి ఎక్కువ స్పైసీగా అయితే ఏం చేయడం లేదు, కొంచెమే మసాలాలు కూడా అనేటివి తక్కువగానే యాడ్ చేస్తున్నాను. ఎంత ఎక్కువ మసాలాలు వేస్తే అంత ఎక్కువసేపు పడి తీసుకుంటుంది అనమాట డైజెషన్ అవ్వడం కోసము. అందులోనూ నైట్ తినే ఫుడ్ అయితే మాత్రము తక్కువ మసాలాలతో తిన్నారు అంటే ఫాస్ట్గా డైజెషన్ అయిపోతుంది. మీరు పడుకునేటప్పటికి పొట్టలో ఫుడ్ అంతా అరిగిపోయింది అనుకోండి, అప్పుడైతే మీరు వెయిట్ గెయిన్ కూడా అవ్వరు. కొంతమంది అయితే మేము ఏమీ ఫుడ్ తినము కానీ అయితే మేము లావ్ అయిపోతున్నాము అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం అయితే ఒకటే ఉంటుంది, వాళ్ళైతే మాత్రము మిడ్ నైట్ వరకు మేల్కొని ఉన్నారు అని అర్థం అనమాట. నేనైతే ఈ మధ్య వెయిట్ చూసుకొని కూడా అయితే చాలా రోజులు అయిపోయింది, వెయిట్ అయితే కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. టుమారో మార్నింగ్ ఫస్ట్ లేవగానే వెయిట్ అయితే చెక్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నేను ఎక్కువగా గ్రేవీ థిక్నెస్ రావడం కోసం అయితేనేమో పీనట్ పౌడర్ కానీ లేదంటే క్యాష్యూ నట్ పౌడర్ కానీ అయితే వాడతాను. ఒక్కొక్క డబ్బాలో అయితే ఒక్కొక్క పౌడర్ చేసి పెట్టేసుకునేదాన్ని. అవి రెండు కొంచెం కొంచెమే ఉన్నాయని చెప్పేసి అయితే రెండు ఒకే బాక్స్లో అయితే మిక్స్ చేసేసినాను. ఆ పౌడర్ అయితే ఇప్పుడు నేను ఈ కర్రీలో కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ అయితే కూడా యాడ్ చేసుకోండి. వాటర్ అనేది అయితే మాత్రము మీకు గ్రేవీ అనేది ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి అయితే కొంచెం ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోండి. మనమైతే ఇప్పుడు వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత ఈ కర్రీని అయితే ఒక 15 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేసుకోవాలి. ఆ కుక్ చేసుకోవడానికి కొంచెం వాటర్ అయితే తీసుకుంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరైతే కొన్ని వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకోండి. మీకు 15 మినిట్స్ తర్వాత అయితే మాత్రము గ్రేవీ అనేది కొంచెం థిక్గా వచ్చేసింటుంది, టేస్ట్ అయితే కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ అయితే మాత్రం మీకు చపాతీలోకి బాగుంటుంది, ఇంకా నాన్ తింటారు కదా దానిలోకైనా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే ఒకసారి చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని అయితే మాత్రం ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.